ఒకవేళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు తూచా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ సార్ గ్యారెంటీ ఇచ్చేస్తాను సార్ భారత రాజ్యాంగం నిజాయితీగా సమర్థంగా అమలు చేయాలంటే జనసేనాకి ఓటు వేయాలి సార్ జనసేన ముఖ్యమంత్రి అవ్వాలంటే మీరు ఇప్పటి వరకు కూడా చాలా లో వాయిస్తో మాట్లాడారు అవును సార్ అవును సార్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు అనగానే మీ వాయిస్ పెరిగిపోయింది అవును సార్ ఆయన్ని బట్టి ఒక అర్థం అవుతుంది మీకు అసలు ఎంత అభిమానం ఉందో పవన్ కళ్యాణ్ అవును కాదు సార్ అసలు చిన్న చిన్న పిల్లలు కూడా మాకు కూడా సభ్యత్వం ఇవ్వమని గోలు చేస్తున్నారు సార్ ఐదు తరగతి ఆరు తరగతి పిల్లలు కూడా మాకు జనసేన సభ్యత్వం కావాలి ఏం చేయమని చెప్పు మా ఆయనకాల మా వస్తారు సార్ జై జనసేన జై జనసేన అంటారు సార్ అంటే పిల్లలు కూడా నాకు జనసేన సభ్యత్వం తీసుకుందాం అని అనిపిస్తుంది సార్ పవన్ కళ్యాణ్ గారు అనగానే కుర్రవాళ్ళు ఓట్లు లేని వాళ్ళు వాళ్ళు అది ఇది అని చెప్పేసి విమర్శించే వాళ్ళకి ఈయన ఒక ప్రత్యక్ష సమాధానం ఒక ఓటు ఉండి ఒక కుటుంబం ఉండి ఎన్నో బాధ్యతలు ఉండి కూడా మరి జనసేన పార్టీ అన్న పవన్ కళ్యాణ్ గారన్నా అంత అభిమానం ఉంది మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అర్థం చేసుకోండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనగానే ఎవరో ఓటు ఉండేవాళ్ళు ఓటు వాళ్ళు మూతి మీద మేసం లేని వాళ్ళు వచ్చి ఆ విజులు లేస్తే లేదా ఆ బైకుల మీద ర్యాలీలు చేస్తే ఉబ్బిపోతారు తప్ప వాళ్ళకి ఓటర్లు ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళకి ఈయనే ఒక గట్టి సమాధానంగా మనం అనుకోవచ్చు సో ఇప్పుడు మీరు రేపు బయలుదేరుతున్నారు వెళ్ళిపోతారు మాచల్ నియోజకవర్గం వెళ్ళిపోయి మొదలు మొదలెడతాను సార్ మరలా మీ మీద ఇప్పుడు దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు చెప్పింది బట్టి ఎందుకంటే నా చుట్టూ ఇంకా వైఫే ఉంది సార్ పవన్ కళ్యాణ్ వైఫే ఉంది ముట్టుకోలేరు ఎవరు ఇక వైఫై వచ్చిందని ఇక ఇప్పటిలాగే వచ్చేస్తాడు డైరెక్ట్గా నాకు దాడి జరిగిందంటే ఇంకా వచ్చేస్తాడు డైరెక్ట్గా ఎవరికి ఏ దాడి జరిగినా సరే మాకు ఇలాంటి అసలు ఎప్పటిక గ్రామం లోపల ఎక్కడ ఉంటారు సార్ అక్కడ అడుగులు రోడ్డు చేశాను సార్ అవును అసలు అసలు ఉన్న రోడ్లు బాగా అసలు గోతులు పొడిస్తే అది అల్లాడిపోతాడు బయట వెళ్ళారా ఇప్పటికే మీరు వెళ్ళాను సార్ వెళ్ళాను సార్ కూడా వెళ్ళారా సభకు వెళ్ళారా ఎప్పటంలో ఆ రోజు అనగానే వెళ్ళిపోయాను సార్ ఏం జరిగిందో కానీ వెళ్తే అసలు మరీ దారుణంగా ఉంది సార్ ఇది అసలు రాక్షస పాలనలా ఉంది నవ్వు వస్తుంది నాకైతే అంత అప్పుడు ఒక అసమర్థుని ఎందుకు గెలిపించారు అని ఎవరికాడు నా వాళ్ళు చెప్తూ వాళ్ళే కొట్టుకుంటున్నారు అవునా అది ఇంత అసమర్థ పరిపాలన ముఖ్యమంత్రిని ఇంతవరకు ఎవరు చూడలేదు సార్ అది సార్ సరే మీ ఊర్లో సార్ చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా చాలా మంది ఉన్నారు సార్ మరి వాళ్ళేమనుకుంటున్నారు ఎన్ఎంఆర్ ఉద్యోగం కోసం అంబటి రా అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళాం సార్ ఆయన నీటిపారుదల శాఖ మంత్రి నీటి నీటిపారుదల శాఖ మంత్రి అయితే వాళ్ళంటే ఇప్పుడు ఎన్ఎంఆర్ పోస్ట్ అంటే కళాశీలు లష్కర్లు అవును ఈ గెస్ట్ హౌసుల్లో వాటర్ ప్లాంట్లు ఉద్యోగాలు ఉంటాయి ఎన్ఎంఆర్స్ స్వీపర్స్గా ఒక యాభై మంది పెడతారని ఎంతో వచ్చి పెడతారు పెడతారని చెప్పి అన్నారు అదేం లేదు సార్ ఒక్కొక్క లక్ష రూపాయలు అడిగారు సార్ లక్ష రూపాయలు రూపాయలు లక్ష ఎవరు అడిగారు అంబటి రాంబాబు సార్ నిజం మంత్రి సార్ నిజం సార్ నిజం ఎన్ఎంఆర్ పోస్ట్ కావాలంటే మేము నలభై మంది వెళ్ళాం సార్ పదివేల రూపాయలు ఉద్యోగం జీతం అది నెలకే పదివేలు పన్నెండు వేలు వస్తాయి ఎన్ఎంఆర్ అంటే పదివేలు మినిమం పదివేలు లేడీస్కి అయితే ఎనిమిది వేలు అట్ట ఉంటుంది ఆ ఉద్యోగాన్ని కూడా లంచం అడిగారు సార్ లక్ష రూపాయల అందరం చేసి లక్ష ఇద్దాం అనుకున్నాం సార్ ఎట్ట ఎన్ఎంఆర్ పోయి మాకు బతుకుతా లేదు సార్ అని ఒక లక్ష రూపాయలు ఇద్దామని వెళ్ళాం సార్ ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు మీరు పోండి అని చెప్పేసి గెట్ అవుట్ అన్నారు సార్ జీతాలు లేవు ఉన్న వాళ్ళకి అప్పుడు ఎన్ఎంఆర్గా చేసే వాళ్ళకి నాలుగు నెలలు ఐదు నెలల మరి జీతాలు ఇవ్వట్లేదు సార్ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు లేట్ అవుతున్నాయి ఇప్పుడు మరి ఆ పరిస్థితి సార్ ఈ కోడికెత్తి డ్రామాలు ఆడి ఓకే నిజమే అనుకుని వేసేసారు ఓటు ఇప్పుడు ఎన్ని డ్రామాలు ఆడినా జగన్న ఓటు వేసే అవకాశం లేదు సార్ ఎవరు నిరుద్యోగులు నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఈ కరెంటు బిల్లు కట్టేవాళ్ళు కానీ ఆర్టీసీ బస్సు ఛార్జీలు కూడా పెంచేశారు సార్ అసలు నీటి పన్ను అంటాడు ఇప్పుడు ఏదో ఏదో పన్ను అంటాడు మళ్ళీ గ్రీన్ ట్యాక్స్ అంటాడు మీ ఊళ్ళో సార్ భవన నిర్మాణ కార్మికులు టాబిన్నారా ఉన్నారు చాలా మంది ఉన్నారు సార్ మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉంది అసలు ఇసుక అయితే వేపక్షం రేటు ముప్పై వేల నలభై టన్ను టన్ను వచ్చి ఆరు వందలు ఐదు వందలు ఉండేది వాళ్ళ పద్నాలుగు వందలు పదిహేను వందలు అయిపోయింది సార్ ఇవో ఈ ఇసుక వ్యాపారం దాని దండుకుంటున్నారు సార్ ఇసుక అంతా వాళ్ళది ఇసుక కూడా వాళ్ళదేనా షాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా అన్ని మాఫియాలే సార్ రాష్ట్రం అతలా ఒక నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది సార్ అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇన్ని డబ్బు చూస్తే అన్ని లక్షలు ఖర్చు పెట్టాను అని మాకేం చూపిస్తారు పారదర్శకంగా లేదు ఇప్పుడు శ్వేతపత్రం నిలిచి ఇన్ని ఖర్చు పెట్టాం ఇక వీళ్ళకి రైతులకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాము శ్వేతపత్రం ప్రకటిస్తే నిజమని అనుకుంటారు ఈ ఈ శానిటైజర్ ముందు తాగి బోర్డు ముందు చచ్చిపోయారు సార్ ఓన్లీ లిక్కరే లిక్కర్లోనే తాగేసి ఏదో ఇచ్చామని చాలామంది పుస్తులు తెగిపోయాయి ఈ రాళ్ళు కొట్టేవాళ్ళు ఈ కంకర మోసేవాళ్ళు ఇసుక లోడ్ చేసేవాళ్ళు అంతా తాగుడికి బాగానే చదువుతారు సార్ ఏదో ఒక వంద రూపాయలు తాగుతామని వెళ్తారు సార్ ఇప్పుడు ఆ వంద రూపాయలు తాగి శానిటైజర్ తాగ అది పొద్దున్నే మళ్ళీ ఇంకో ఇంకో కోటర్ తాగిపోతే వాళ్ళు ఉండలేరు సార్ ఆ పేగులన్నీ పట్టుకుపోతే మిలిట్ అయిపోతాయి సార్ ఇక అది కొనుక్కోలేక మళ్ళీ నాటు సారాక పోయి ఇక అటాటా తొందరగా పోదాం లేదు ఆరో డెబ్బై సంవత్సరాలు బతికేవి ముప్పై సంవత్సరాలకి టపాటా లేచిపోతుంది నలభై సంవత్సరాలకు లేచిపోతున్నాను సార్ ఇప్పుడు చాలామంది చచ్చిపోయారు సార్ కోటమ్మ అని అటికాయలు అమ్ముద్ది సార్ ఒక అమ్మాయి వాళ్ళ అబ్బాయి కూడా పాపం కిడ్నీలు పాడైపోయి ఆంధ్ర ముందు తాగి చనిపోయాడు సార్ అయితే ఇప్పుడు మీ ఊర్లో ఎట్లాగే వృద్ధులు కూడా ఉంటారు అవును సార్ వాళ్ళందరూ సుఖంగానే ఉన్నారా వాళ్ళు కూడా ఈ ఏదో తీసుకుని ఆ టైయానికి రెండు మూడు రోజులు ఉంటాయి వాళ్ళ దగ్గర రెండు మూడు రోజులు సంతోషంగా ఉంటారు నాలుగు నాలుగు రోజులు మొత్తం అవి కూడా అయిపోతాయి సార్ అన్ని రేట్లు నిత్యావసర వస్తాయి అన్ని రేట్లు పెరిగిపోయినాయి సార్ సరే ఏదేమైనా బాలాజీ గారు మీరు మీ పార్టీ మీద అభిమానం ఉంచుకోండి పెంచుకోండి ఏమైనా చేసుకోండి కానీ మీకంటూ భార్య పిల్లలు అమ్మ అందరూ ఉన్నారు ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబ బాధ్యత మీ పైన ఉన్నది కాబట్టి మీకు సమాజ సేవ చేయాలి ప్రజలందరూ బాగుండాలి మంచి పాలన కావాలి అని కోరుకుంటున్నారు తప్పేం కాదు అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ మీ పిల్లలు కూడా మీకు చాలా ముఖ్యం ఎందుకంటే మీరు తప్ప ఎవరు లేరు ఆ ఇంటికి ఆధారం జాగ్రత్తగా ఉంటాను జాగ్రత్తగా ఉంటాను జాగ్రత్తగా ఉండి కొండంత అండం వచ్చింది సార్ నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను చూసి నువ్వు ఇంటికి వెళ్ళిపో ప్రస్తుతానికి నీకు నేను అండగా ఉంటానని అండగానే నేను కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాను సార్ ఏడ్ చేశాను అసలు అంటే లేదు ఆయన కూడా ఈ సమస్యలు పెట్టేంటి ఏ సందులోకి వెళ్తావు ఎన్ని ఎంతమంది వేశారు సమస్యలు నీకు ఏం లేదు సార్ మీరు చూశారు మీకు చూపించి వెళ్దామని మీరు నాకు ధైర్యం ఇస్తే వెళ్తానంటే నువ్వు ప్రొసీడ్